విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లుబిల్లి సుభద్ర విజయేశ్వరాలికి జనం నీరాజనాలు. ఉదయం మొదలై సాయంత్రం 4 గంటల వరకు 80 కిలోమీటర్లు సాగిన ర్యాలీ అడుగడుగున జనం నీరాజనాలు, ఘన స్వాగతాలు. అరకు ఎమ్మెల్యే చెట్టిపల్గున ఆధ్వర్యం, ఆయన క్యాంప్ ఆఫీస్ వద్ద నుంచి మొదలై ముంచంగిపుట్టు వరకు సాగిన ర్యాలీ. భారీ సంఖ్యలో పాల్గొన్న వాహనాలు. అరకు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు. అరకు ఎంపీ, ఎమ్మెల్యే, పాడేరు శాసనసభ్యురాలు, జేసీసీ చైర్పర్సన్, ట్రైకార్ చైర్మన్ తదితరులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహణ. ఇక వివరాల్లోకి వెళదాం. అరకు నియోజకవర్గ పరిధిలోని ముంచంగిపుట్టు జడ్పీటీసీగా గెలుపొందిన సభ్యురాలు జల్లిబిల్లి సుభద్ర జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ముంచంగిపుట్టు వచ్చారు. దీనిలో భాగంగా అరకు నుంచి ముంచంగిపుట్టు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనం ఆమెకు నీరాజనాలు పలికారు. అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన క్యాంప్ ఆఫీస్ నుంచి మొదలైన ర్యాలీ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పెదబైలు, ముంచంగిపుట్టు మండలాల్లో సాగింది. అన్ని మండలాల్లో జనాలు ఆమెకు నీరాజనాలు పలికారు. సాదర స్వాగతాలు పలికి ఆమెకి ఘన స్వాగతం తెలిపారు. అడుగడుగున జల్లిబిల్లి సుభద్రను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. ప్రతి మండలంలో ఆయా ప్రజాప్రతినిధులు ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఉదయం 8 గంటలకు జడ్పీ చైర్పర్సన్ జల్లిబిల్లి సుభద్ర అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళు భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్భ నరసింహరావు వచ్చారు. వీరంతా పాల్గొన క్యాంప్ కార్యాలయంలోనే అల్పాహారం స్వీకరించి ర్యాలీకి బయలుదేరారు. దీనికి ముందు పాడేరు ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్, అరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ర్యాలీ అరకు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మా అరకు శాసనసభ్యుల వారు ఈరోజు మన ముఖ్యమంత్రి వారు జగనన్న, అలాగే విజయసాయి రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే పాల్గొన్న గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మరి నాకు చైర్పర్సన్ అనేది దక్కింది. సో అలాగే వీళ్ళతో పాటుగా భాగ్యలక్ష్మి గారు, అలాగే ఎంపీ మాధవి గారు వీరి యొక్క సహకారంతో నేను తప్పకుండా అన్ని గిరిజన ప్రాంతాల్లో అవ్వచ్చు లేదా మైదాన ప్రాంతాల్లో అవ్వచ్చు అందరికి కూడా సమాన న్యాయంగా అంటే సమానంగా నేను పరిపాలించడానికి నేను ముందుంటాను. తప్పకుండా కుల మత భేదం లేకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తానని నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతటి అవకాశాన్ని కల్పించిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ఆ పార్టీలోనే నేను ఉండి ఆ ఒక సిద్ధాంతాన్ని కానీ క్రమశిక్షణ కానీ అన్ని పాటిస్తూ ముందుకు వెళ్తానని నేను తెలియజేస్తాను. కమ్యూనికేషన్ ఒకటి, నెక్స్ట్ రోడ్ కానీ మంచినీరు కానీ నేను ముందు స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను. తప్పకుండా నేను వైజాగ్లో ఉన్నా కానీ ఈ రెండు నియోజకవర్గంలోనే నా రెండు కళ్ళులాగా నేను తప్పకుండా వీటి మీదే ఉంటుంది. అలాగనేసి అది వదిలేను. మైదాన ప్రాంతం కంటే
గిరిజన ప్రాంతంలోనే ఎక్కువ అవసరాలు ఉన్నాయి. సో దానికి తప్పకుండా మీరు చెప్పినట్టు అది స్వార్థం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, నన్ను నమ్ముకున్న నా ప్రజల గురించి ఏమైనా చేయడానికి కూడా నేను సిద్ధం. తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏదేదైతే మన ఖాళీలు ఉన్నాయో దాన్ని చూసుకొని ప్రమోషన్ లేదంటే ఇంకా ఇతర ఇదితోటి తప్పకుండా దాన్ని అది చేసినప్పుడే నా గిరిజన ప్రాంతాలు నా గిరిజన వల్ని నేను ఏమైనా చేయగలను. డెవలప్మెంట్ అనేది అదే ముఖ్యం కాబట్టి ఎన్ని పథకాలు పెట్టినా ప్రాపర్ గా జరగడం లేదు. తప్పకుండా ఇస్తానండి, తప్పకుండా. ఇప్పటివరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కావచ్చు, చట్టాలు కావచ్చు, దానికి ఎవ్వరు కూడా ఇది వరకు పొలిటికల్ ప్రకారంగా ఎవ్వరు కూడా ఆచరించలేదు. కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే దాన్ని అన్ని వర్గాల వాళ్ళకి కలుపుకొని వెళ్తున్నటువంటి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే ఈ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుంది అన్నది కూడా మీకు తెలుసు. ఇంకా పైన కూడా ఇంకా మంచిగా పరిపాలించడానికి మా ఎమ్మెల్యే గారు కానీ అంటే ఈ గిరిజన ప్రాంతంలో భాగ్యలక్ష్మి గారు అయితే నేను ఏమి మరి ఎంపీ గారు అయితే ఏంటి వాళ్ళందరికీ తోడుగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మేము చేయగలుగుతా అంటే చేస్తామని మేము ఆశిస్తున్నాము. మా ప్రజలు కూడా అలాగే ఆశపడుతున్నారు. మరి గారు మరి ఓవరాల్గా మీ నియోజకవర్గంలో అన్ని సమీకరణలతో ఒక మంచి పూర్తిని చేశారు చైర్మన్ గారు కూడా మీ ఫీలింగ్ చెప్పండి. ఇది అద్భుతమైన అదృష్టమైన డే ఇది. ఎందుకంటే భారతదేశంలోనే ఒక సువర్ణ అధ్యాయంగా లెక్కించబడ్డ రోజు ఇది. ఒక గిరిజన ఆదివాసీ పీవీటీజీ మహిళకు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ చేశారు. ఇది మరి దీన్ని ఏ విధంగా ఊహించుకోవడానికి కూడా అందుపట్టని విషయంగా అంటే అంత అదృష్టం ఇచ్చి ఈ అవకాశాన్ని గిరిజన ప్రాంతాన్ని ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చెప్పి చేయడంతో పాటు మేము కూడా ఎమ్మెల్యే కూడా ముందు నుండి గిరిజన ప్రాంతానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. గిరిజన ప్రాంతం చట్టాలు కావచ్చు, గిరిజన ప్రాంత ప్రజలు కావచ్చు, అదేవిధంగా 1/7 Act కావచ్చు, జీవో నెంబర్ 3 కావచ్చు, 57 ఆల్రెడీ రైట్ సెవెన్ రద్దు చేసాము. ఇలాంటి చేసిన ఘనత ఒక మా ప్రభుత్వంపై ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మనాలు పొందుతూ మంచి ఎమ్మెల్యేలు మంచి జడ్పీ చైర్మన్ మంచి ప్రభుత్వం చెప్పేసి పేద సులభ కృషి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. మంచి టీం ఏజెన్సీలో అయితే తయారైంది. ఎందుకంటే 3 మేడంలు ఎంపీ గారితో పాటు మీ చైర్మన్ గారు అలాగే ఇంకా వేరే చైర్మన్లు కూడా వచ్చినాయి. టీం అయితే చాలా పెద్దగా ఉంది. ఏజెన్సీకి ఎంత చేయాలో మీరు అంత చేయగలిగే అవకాశం ఉంది. అది ఏ విధంగా చేయాలని ఈ 2-3 ఏళ్లలో ప్రణాళిక మీరు చేస్తున్నారు, ఏజెన్సీలో ఉన్న వాటికి మీ దృష్టి ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా గౌరవార్థం శాసనసభ్యుల వారు జడ్పీ పాల్గొన్న గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి జడ్పీ చైర్పర్సన్ సుభద్ర గారికి అండ్ మీడియా మిత్రులందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఈరోజు మహిళా సాధికారత అనే పదానికి పూర్తి అర్థాన్ని ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 50% రిజర్వేషన్స్ ఫర్ మహిళలు అని ఏదైతే కేటాయించారో ఈరోజు ఒక మహిళా శాసనసభ్యులుగా నేను కావచ్చు, జడ్పీ చైర్పర్సన్గా సుభద్ర గారు, ఎంపీగా మాధవి గారు అండ్ జీసీసీ చైర్మన్గా స్వాతిరాణి గారు. సో మీరు అన్నట్టు మేము ఏదైతే మేము శాసనసభ్యులుగా ఉన్నాము, చైర్మన్స్గా ఉన్నాము, మా పరిమితిలో సాధ్యమైనంత వరకు గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మా యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైతే నేను కానీ గౌరవ శాసనసభ్యులు పాల్గొన్న గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నిత్యం ఎంపీ గారు కానీ మేము వెళ్ళినప్పుడు ఆల్ ది మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము అడిగే ప్రతిసారి మేము అడిగిందల్లా రోడ్స్, కమ్యూనికేషన్, ఏదైతే బేసిక్ నీడ్స్ ఏదైతే మనకి కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి అడుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హామీనిస్తూ మొన్న కూడా మేము కలెక్టర్ గారు మీటింగ్లో కూడా జరిగింది. సో ఈ సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ ఫండ్స్ కానీ, మిగతా అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు జడ్పీ నిధులు వస్తాయి మనకి, ఎంపీ గారు ల్యాడ్స్ వస్తున్నాయి, సో సిఎస్ఆర్ నిధులు వస్తున్నాయి. ఫస్ట్ ప్రయారిటీ కింద ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు నిర్మాణం చేయాలని మన కలెక్టర్ గారు కూడా ఉన్నత అధికారులతో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు జీసీసీ మనం చూసుకోగలిగితే 5 జాతీయ అవార్డ్స్ వచ్చాయి మనకి.
ఈ రోజుకి మనకి ఆల్మోస్ట్ 1800 టన్స్ ఆఫ్ హనీ అనేది తేనే టిటిడి ప్రొక్యూర్ చేసుకోవడానికి ఆల్రెడీ ఆర్డర్స్ చైర్మన్ గారు ఆ దిశగా ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వంతో ఆవిడ పోరాటాలు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు అదనంగా ఇప్పుడు మాకు జెడ్పీ ఖచ్చితంగా మండల పరిషత్ అని జెడ్పీ నిధులు మాకు మా కాన్స్టిట్యూన్సీలో ఇందాక ఆవిడ చెప్పినట్టు ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి స్వార్థం అనేది మనకు ఉండాలి. ఉంటేనే మనకి మనం సాధించగలుగుతాం. లేకపోతే ఈరోజు ఆఫ్టర్ 20 ఇయర్స్ కాంతమ్మ గారి తర్వాత మనకి ఎస్టీలో మనకి అవకాశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఆ దిశగా మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తాం. ఈ క్యాస్ట్ విషయంలో గడిగడికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో సరైన చర్య తీసుకోలేకపోవడం అంటే గతంలో మనం ఏంటంటే వైఎస్ చేయూతకి వాల్మీకి సబ్ కాస్ట్ కనిపించకపోవటం అండ్ జగనన్న తోడుకి ఈరోజు భగత అండ్ ప్రజల్లో ఒక ఒక ఇన్సెక్యూర్నెస్ కావచ్చు ఒక అభద్రత భావన కలగడం అనేది జరిగింది వాస్తవమే. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే సిస్టము ప్రతి సంవత్సరం పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ అండ్ కొత్త అప్లికేషన్స్ మనము ఇన్కార్పొరేట్ చేయడంలోని ఆ అప్డేషన్లో కొన్ని టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. మేము కలెక్టర్ గారితో మాట్లాడి ఉన్నత అధికారులతో మేము మాట్లాడిన వాళ్ళు ఒకటే చెప్పారు, ఇది చాలా చిన్న విషయము, దయచేసి దీన్ని మీరు ఇంకోలాగా మీరు భావించొద్దు, ఈ టెక్నికల్ ఇష్యూని మేము షార్ట్అవుట్ చేస్తామన్నారు. అది షార్ట్అవుట్ అయ్యింది. కానీ మేము అదే ప్రశ్న వాళ్ళకు కూడా మేము వేశాం, మనకి అర్థం చేసుకుంటున్నాము, మనకి ఇది చిన్న విషయం కావచ్చు కానీ ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అర్థం చేసుకుంటున్నారు. సో అది చాలా బాధగా ఉంది. కాబట్టి ఇలాంటిది ఇంకా పునరావృతం కాకుండా దయచేసి ఎవరైతే అక్కడ మనకి మెయిన్ ఆఫీస్లో మనకి అమరావతిలో ఏదైతే మనకి అప్డేషన్స్ జరుగుతూ ఉన్నాయో అక్కడ మాత్రం ఆచితూచి చాలా జాగ్రత్తగా మనము చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము రిక్వెస్ట్ చేశాము. ఇంకా ఇది మళ్ళీ ఇంకా రేపు పొద్దున్న ఏ ఒక్క సబ్ కాస్ట్ కూడా ఏ ఒక్క ఉపకులానికి కూడా ఈ రకంగా ఒక మిస్టేక్ అవ్వకూడదు అనేది మాత్రం మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా ఇది రిపీట్ అవ్వదని మాకు హామీ ఇచ్చారు. సో లెట్ అస్ హోప్ అందరూ రాష్ట్ర స్థాయిలో మీరు ఒకసారి ఏమన్నా తప్పకుండా మంచిది, తప్పకుండా మీ మీద అభద్రత భావము ఓవరాల్ గా వస్తుంది. ఎందుకంటే సాయి రెడ్డి గారు కూడా మీరే మనం చూసుంటారు. సో ఫ్రమ్ మండే నుంచి నేను అందుబాటులో ఉంటాము అని కూడా సార్ కూడా మాకు అపాయింట్మెంట్స్ లైక్ ఓపెన్ ఫర్ ఆల్, అందరికి అపాయింట్మెంట్స్ ఓపెన్ చేశారు కాబట్టి ఆల్రెడీ సాయి రెడ్డి గారు నోటీసులు అయితే మేము పెట్టాము. ఉదయం 8 గంటలకు జెడ్పీ చైర్పర్సన్ జల్లెబిల్లి సుభద్ర అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తమర్భ నరసింహరావు వచ్చారు. వీరంతా పాల్గొన క్యాంపు కార్యాలయంలోనే అల్పాహారం స్వీకరించి ర్యాలీకి బయలుదేరారు. దీనికి ముందు పాడేరు ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, అరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అనంతరం అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి, జేసీసీ చైర్పర్సన్ శోభా స్వాతి రాణితో కలిసి భాగ్యలక్ష్మి, పాల్గొన, జల్లబిల్లి సుభద్ర ప్రచార వాహనం అభివాదం చేస్తూ ఈ విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. అరకులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరకులోయ మొత్తం భారీ ఎత్తున జనాలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. మొత్తం 250 వాహనాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అరకు వ్యాలీ దాటి ఒడిశా వెళ్లే జంక్షన్ వద్ద ఈ వాహన శ్రేణికి బైక్ ర్యాలీ యాడ్ అయింది. అరకు దాటిన వెంటనే రైల్వే పట్టాలకు ముందు అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన ప్రచార వాహనం ఎక్కి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ నుంచి ముంచంగిపుట్టు వరకు పాల్గొన ఆవాహనంపైనే ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ర్యాలీ ప్రారంభంలో ఆయన ఎటువంటి ఉత్సాహాన్ని చూపారో చివరి వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించారు. ఈయన ఓ కార్యకర్తలా చేసిన ప్రచారమే ఈ ర్యాలీ హైలైట్. అరకు నుంచి డుమ్రిగూడ వచ్చిన తర్వాత వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే పాల్గొన స్పందించి బైక్ ఉన్నవారిని అక్కడితో ఆగిపోవాలని విన్నవించారు. వాహనాలు ఎక్కువగా ఉండడం వల్ల
ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి బైక్ ర్యాలీని అక్కడ నిలిపేశారు. ఈ మండలం ప్రవేశించగానే అక్కడ జెడ్పీటీసీ ఎంపీపీ బాకా ఈశ్వరి, ఉపాధ్యాయులు శెట్టి ఆనంద్ జెడ్పీటీ చైర్పర్సన్ కి స్వాగతం పలికారు. అనంతరం హుకుంపేట ప్రవేశిస్తున్నప్పుడు ఆ మండల జెడ్పీటీసీ సభ్యులు రేగం మత్స్యలింగం, ఎంపీపీ కోడా రాజుబాబు, సర్పంచ్ వెంకట పూర్ణిమ, ఎంపీటీసీలు సర్పంచ్లు సాదర స్వాగతం పలికారు. పెదబైలు మండలం ప్రవేశానికి ముందు మార్గమధ్యలో అరడకోట గ్రామంలో ఈ వాహన శ్రేణితో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ సతకా బుల్లిబాబు కలిశారు. అదే గ్రామంలో జెడ్పీ చైర్పర్సన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందు అక్కడ వైసీపీ జెండా ఆవిష్కరించి వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. పెదబైలులో జనం భారీ ఎత్తున హాజరై జెడ్పీ సుభద్రకు స్వాగతం పలికారు. అక్కడ వైఎస్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుభద్ర సొంతగడ్డ ముంచంగిపుట్టు ప్రవేశించగానే భారీ ఎత్తున దారి పొడవున ఓ ప్రచార కార్యక్రమానికి హాజరైనట్టు హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ చూడగానే పెద్ద ఎత్తున అరుపులు కేకలతో వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీ మందుగుడు సామాగ్రిని పేల్చి ఆమెకు స్వాగతం పలికారు. ముందు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముంచంగిపుట్టు మెయిన్ రోడ్డుపై ర్యాలీగా వచ్చారు. అరకు పాడేరు శాసనసభ్యులు పాల్గొన భాగ్యలక్ష్మి, ఎంపీ మాధవి, జేసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఏపీ ట్రైకార్ చైర్మన్ సతకా బుల్లిబాబు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులంతా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ మండలంలో మాత్రం ఇసుకేస్తే రాలనంతగా పాల్గొన వైసీపీ అభిమానులు హాజరయ్యారు. ఇదొక ఎన్నికల ప్రచార సభను తలపించింది. అనంతరం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ నేతలంతా నివాళులర్పించారు. అందరూ మెట్లు దిగిపోయిన తర్వాత జెడ్పీ చైర్పర్సన్ జల్లిబల్లి సుభద్ర అభివాదం చేస్తూ ఇది మీ అందరి విజయం అని పేర్కొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా చేయని విధంగా ఈరోజు ఒక ట్రైకార్ చైర్మన్ కానివ్వండి,
జీసీసీ చైర్మన్ గారండి, మరి మన అరుకు ఎంపీ మాధవి గారు గారండి, ఈ రోజు ట్రైబల్ మినిస్టర్ మన పుష్పశ్రీవాణి గారండి, ఎంత ఎమ్మెల్యేలు గారండి, ఈ రోజు పెద్ద ఎత్తున గిరిజనులకు ఇంత పెద్ద ఎత్తున పదవి ఇచ్చారు అంటే అది వైఎస్ఆర్ పార్టీ గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన పైన ఉన్న అభిమానం అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసి మన గిరిజన అభివృద్ధికి మనం అందరం కూడా పెద్దపేట వేయాలి, మన పిల్లల్ని చదువుకోవాలి, ఉద్యోగాలు ఇచ్చా మనం అందరం కూడా ఎదగాలి అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను నిజంగా చేశాను. 5 సంవత్సరాలు చాలా మంచి పదవమ్మ, జిల్లాకే ఒక ప్రథమ పౌరాలు మీరు, బాగుంటుంది. గ్రామాల్లోకి మీరు ఎంత ఎక్కువగా వెళ్ళి స్కూల్స్ కానివ్వండి లేకపోతే విజిట్స్ కానివ్వండి చేయాలి అంటే ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కావాలండి. గిరిజనులకి ముందుకు తీసుకొచ్చే విధానంలో కావాలండి. జిల్లా పరిషత్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ముఖ్యంగా మన గిరిజనులకి ఇంత పెద్ద వైజాగ్ జిల్లాలో ఈ అవకాశం రావడం మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాము. నేను కూడా పాడేరులో పుట్టి పెరిగినప్పటికీ ఈరోజు పెదగూడ గ్రామానికి కోడలుగా నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే చాలా సందర్భంలో, ఎందుకంటే మొన్న మేము 40 సంవత్సరాలుగా సమితి ప్రెసిడెంట్ గా మనకి పెద్దయిన చిట్టిపడాలి గారు అండ్ తర్వాత ఈ మండలానికి ఇంత అరుదైనటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. ఎందుకంటే రేపొద్దున ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు మనకి విశాఖపట్నం పరిపాలన రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతా ఉంది. ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కి మొట్టమొదటి పౌరురాలు జిల్లాకి ఈరోజు చైర్పర్సన్ గా మన అమ్మాయి, మన గిరిజన అమ్మాయి ఈరోజు ఆ చైర్ లో కూర్చుంటే ఈరోజు గిరిజనులకి అంత గౌరవం ఇచ్చినటువంటి కష్టపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారికి, అదేవిధంగా మిగతా పార్టీ పెద్దలందరూ కూడా మన గిరిజన ప్రాంత ప్రజలందరి తరఫున ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పాల్పడే వ్యక్తి మా పాలనాన్న గారు, మరి వారికి తోడుగా ఈరోజు మా జిల్లా చైర్మన్ గారు వచ్చారు. మరి ఈ మండలంలో మరి అన్నగారు వస్తున్నటువంటి చిట్టుబాబు గారు సత్మన్ గారు ఎంపికయ్యారు. అంటే మన మన వలసకల్లో పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకి న్యాయం చెందుతుందనేది నమ్మడానికి ఉదాహరణ తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, రాబోయే రోజుల్లో కూడా వలస కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం దాఖలు సంక్షేమ పథకం పైన మీ యొక్క ప్రేమ అనురాగాలు గౌరవం చేయడంలో ఉంటారని సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇంకో సెకండ్ కార్యక్రమంలో మా కూడా పాల్పంచుకున్నటువంటి భాగ్యం కల్పించేందుకు ఈ యొక్క ముందు ముందు ప్రజలకి అందరూ కూడా నేను పేరు పేరున ఈరోజు నేను ఒకే ఒక విషయం చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఏంటంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాలు కలిసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎస్టీ మహిళలకు చైర్పర్సన్ వచ్చినప్పుడు మన పాడేరికి రాజశేఖర రెడ్డి గారు చైర్పర్సన్ ప్రకటించడం జరిగింది. మరి అలాగే మళ్ళీ తన తండ్రుడైనటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్టీ మహిళకు చైర్పర్సన్ వచ్చినప్పుడు మరి వేరే ఎక్కడో కేటాయించకుండా మళ్ళీ మన గిరిజన మహిళలకు ఎప్పటి నుంచో మరి మేము కూడా ఎదగాలి, అన్ని రకాల పదవులు పొందాలి, అన్ని రకాలుగా మరి ముందుండాలని ఆశిస్తున్న మరి పీవీడీకి వర్గానికి చెందినటువంటి అతి సాధారణమైనటువంటి మరి మహిళలైన సుభద్ర గారికి ఇవ్వడం నిజంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సింది. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ గిరిజనుల మీద ప్రేమ ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే వస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు మన జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర గారు. నిజంగా ఈ రోజు ఎక్కడో ఎక్కడో పదవులు ఇచ్చుకుంటే మన
మన వైపు గాని ఈ చిత్తచివ ప్రాంతానికి గాని ఎవరైనా వస్తారా ఎవరైనా చూస్తారా ఎప్పుడో వీలు కుదిరినప్పుడు లేకపోతే మేము వస్తామన్నా సరే అదిగో వాళ్ళు ఉన్నారు ఇదిగో వీలు ఉన్నారు రావడం కావద్దని అడ్డవేస్తుంటారు కానీ ఈరోజు విశాఖ జిల్లా నలుమూల నుంచి ఈరోజు ముంచెంపుట్టు చిట్టచివరి ప్రాంతానికి రాగలిగామంటే ఈ ప్రాంతానికి జట్టి చేర్పని రావడమే కాబట్టి గట్టిగా చెప్పండి కొంచెం దొప్ప గారికి అభినందనలు తెలియజేస్తున్నాం చాలా గట్టిగా అలాగే దేశంలో కూడా మునుముందు బెస్ట్ సిటీ కానున్న విశాఖపట్నం జిల్లా ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు పరిపాలించిన జిల్లాకు మన ముంచింగు పుట్టు నుంచి జడ్పి చైర్పర్సన్ గా సుభద్ర గారు కూర్చోవడం మనందరం చేసుకున్న అదృష్టంగా నేను మీరందరూ గెలిపించినందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి అంత పెద్ద జిల్లాకి మన గ్రామం నుంచి మీతో నిత్యం మీతో ఉండే సుభద్ర గారు అక్కడ చైర్పర్సన్ గా కూర్చోవడం మనందరికీ ఎంతో గౌరవకారణం అలాగే ఈరోజు రాణిగా వస్తుంటే మీరందరూ చూపించే అభిమానం ప్రేమ ఎప్పుడు అలాగే ఉండాలి నిజంగా జడ్పీటీసీ ఎన్నికలప్పుడు మరి ఎన్నో రాజకీయ కుతంత్రాలు జరిగాయి సీట్లు ఇప్పించడం విషయంలో కానీ అలాగే తర్వాత జడ్పీటీసీ గెలిచిన తర్వాత మరి చైర్పర్సన్ విషయంలో కానీ చాలా జరిగినా సరే మరి మన ఎమ్మెల్యే గారు ఎంతో చాకచక్యంగా మారుమూల ప్రాంతమైన ముంచెంపుట్టు నుంచి ఇస్తే మరి గ్రామాలు పర్యటకులు దగ్గరుండి చూసి ఇక్కడ పరిసర ప్రాంతాల గురించి ఇక్కడ మన స్థితిగతుల నుంచి పూర్తిగా తెలిసిన వ్యక్తులకి అప్పచెప్పితే ఈ చిన్న చివరి ముంచెంపుట్టు నుంచి వైజాగ్ వరకు ప్రతి ఒక్క పల్లె అభివృద్ధి చేసుకోగలమనే సంకల్పంతో మరి ఈరోజు మరి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని సుభద్ర గారి ఆలోచనలు ఆవిడికి మంచి సలహాలు ఇచ్చి మరి మీ అందరూ ఆమె బిడ్డగా ఆశీర్వదించి మరి ఎలా చేసుకుంటే మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకోగలమో మరి ఆవిడకి ఎప్పుడు తోడుగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ నేను కానీ ఇందాకలో ఇచ్చే మన సభకు వచ్చేసినటువంటి జీసీసీ చైర్మన్ కానీ ఇంతకు ముందు మాట్లాడిన మా ట్రై మా బుల్లిబాబు ట్రైకర్ చైర్మన్ గారు కానీ అలాగే పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన మన భాగ్యలక్ష్మి గారు కానీ ప్రతి ఒక్క రంగతంతు మీకు ఉంటాయి తల్లి నిజంగా మరి ఈరోజు చాలా అదృష్టం మనం ఇంత చివర ఇంత లేట్ అయినా సరే ఈ సభను ఇంత దిగ్విజయంగా చేసుకుంటున్నాం నిజంగా మీ అందరి అభిమానాలే ఈరోజు మేమంటూ పదవుల్లో కూర్చున్నాం కాబట్టి సార్ అన్నట్టు మరి కార్యకర్తలే మాకు అండదండ మిత్రుడు తమ్ముడు టైకర్ చైర్మన్ పెద్ద బుల్లి గారు సభ్యత మంచి మనిషి టైకర్ చైర్మన్ సభ్య బుల్లి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది ఇంకా ఫ్యూచర్ కూడా మిత్రులు పర్యవేక్షణ తెలుసుకోండి దేవుడు ప్రార్థిస్తున్నాను చెప్పండి అదేవిధంగా మనం ముంబై ఎంపీపీ అరిశల సీతమ్మ గారు కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ నిజంగా చాలా చాలా అదృష్టమైన మండలం ముంచెంపుట్టు మండలం నాకు ఇష్టమైన మండలం ముంచెంపుట్టు మండలం నేను గెలిపించినట్టు ముంచెంపుట్టు మండలం అందుకే ముంచెంపుట్టు మండలానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను 2 సంవత్సరాలు తప్పిస్తున్నాను ఆ తపన ఆ తపస్సు ఈనాటి సుభద్రమ్మ జడ్పి చైర్మన్ కావడానికి ముఖ్యమైన కారణం ఒక ఆదివాసి మహిళ ఒక పీటీకి మహిళకు జడ్పీటీసీకి టికెట్ ఇచ్చాడు బీపారం ఇచ్చాడు కష్టపడి గెలిపించాడు అందరూ చెప్పినట్టు ఎంతో చాలా మంది ప్రవేశం వచ్చింది జడ్పీ చైర్మన్ చాలా మందికి ఇవ్వాలని చాలా ప్రయత్నించుకొచ్చాడు కానీ నేను ఉపయోగం ముంచెంపుట్టు తోడ మారుమూల మండలం ఒడిషా పక్కన నుండి డెవలప్మెంట్ లేదు ఏ పీటీసీ కూడా ఏ పదవులు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు మన గవర్నమెంట్ జగనన్న గారు జగనన్న ఎప్పుడు అంటారు పేదలకి మైనార్టీలకి ఎస్సీలకి పెద్ద పీట వేస్తున్నారు అందుకే నేను అడిగాను అన్నా మాకు సుభద్రమ్మ మంచి మనిషి చదువుకున్న మనిషి నీతి నిజాయితీ గల మనిషి వర్గాలు రాజకీయాలు లేని మనిషి మీ
డిప్యూటీ చైర్మన్ చాలా చాలా బాగుంటుందంటే గవర్నర్ గారు ఓకే పాల్గొని అందిస్తామని చెప్పారు. అంతటి మహానుభావులు చెప్పిన మాట ఈ రోజు నా కృషి నా పట్టుదల నేను గెలిపించుకున్నాను దీన్ని ప్రారంభిస్తున్నాను. ఈ రోజు తెలుసు జడ్పీ చైర్మన్ గారు మన ప్రాంతానికి 11 మండలాలు అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా 11 మండలాలతో పాటు విశాఖపట్నం జిల్లా మొత్తం అభివృద్ధి బాధ్యతలు అడుగుతున్నాము జనసు ప్రజల గారికి మనము ఒప్పగట్టాము. అంటే దీనికి అర్థం ఏంటంటే కార్యకర్తల్ని నాయకులు చేసే పార్టీ మాది, కార్యకర్తల్ని పదవించే పార్టీ మాది, కార్యకర్తల్ని అందరూ లెక్కించే ఎమ్మెల్యే మీరు ఉన్నారు గుర్తు పెట్టుకోండి. ఉదాహరణ చెప్తున్నాను అరిసెల్ సీతమ్మ వాళ్ళంతా పార్టీ కోసం చెప్పారు అరిసెల్ పార్టీలో చనిపోయారు చనిపోయినప్పుడు మాట ఇచ్చారు చిట్టు బాధకులు మీ వైపుకి ఎంపీ చేస్తారన్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఎంపీ చేశారు ఇచ్చిన మాట నిలబడి వ్యక్తిత్వం ఉన్నది ఇచ్చిన మాట కట్టుబడి వ్యక్తిత్వం ఉన్నది. నేను కష్టాలు వచ్చిన నష్టం నేను జంక్ బోర్డు లేకుండా ఇచ్చిన మాట కష్టపడి పనిచేసే మనిషిని నేను 24 గంటలు ప్లస్ రోజు అందుబాటులో మీకోసం నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యే నేను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తించి నా ఆర్కాన్సెన్సీకి నిరంతరం చేస్తున్నారు సాధనలు కూడా చేస్తున్నారు. అందుకారణం నీతి నిజాయితీ చిత్తశుద్ధి పనిచేస్తున్నాను, పార్టీ అభివృద్ధి పనిచేస్తున్నాను, కార్యకర్త అభివృద్ధి పనిచేస్తున్నాను. కార్యకర్తలే నా ప్రాణం, కార్యకర్తలే నా ఆశ, కార్యకర్తలే నా శ్వాస. కార్యకర్తల కోసం ఎంత ముందుగా వెళ్తా, ఎంత పనులు చేస్తా, వారి జీవితంలో వెలుగు నింపాలని చెప్పేసి నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నానికి దయచేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎంతమంది సుబ్రహ్మణ్యం గారు మీరు గెలిచి చెప్పిటే అయ్యా కాబట్టి చాలా మంది ఈరోజు దగ్గర అవుతున్నారు, మా పార్టీ కాంగ్రెస్ దగ్గర అవుతున్నారు, మమ్మల్ని దూషించిన దగ్గర అవుతున్నారు, మమ్మల్ని పుట్టిన దగ్గర అవుతున్నారు, మమ్మల్ని కుటుంబ దగ్గర అవుతున్నారు. మరి ఇంతకుముందు చేసుకోవడానికి ఎవరెందుకు మాట్లాడలేదు, ఎవరెందుకు పరిగణించలేదు. ఈరోజు బెల్లం వచ్చింది చీమలు చూస్తుంది, బెల్లం అయిపోతుంది చీమలు అయిపోతుంది. కానీ మేము వెళ్ళము, కార్యకర్తలు వెళ్ళము, ప్రజలు వెళ్ళము, నాయకులు వెళ్ళము. దయచేసి గమనించండి, కుటుంబంగా దయచేసుకుని గమ్మునిగా గమనించాలి. చాలా చాలా మాటలు వస్తుంది దగ్గర నుంచి ఇది ఎవరు మీకు ఇప్పించిన పడవేట, నేను కష్టపడలేదట, నేను ఇచ్చింది కాదంటారు. దయచేసి అటువంటి వాళ్ళని దగ్గరకు రాలేదు చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే రాజకీయం ఉన్నప్పుడు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఆధీన నాయకుడికి మనం వారికి ఇచ్చిన మాట కట్టుబడి మనం పనిచేస్తే మన భవిష్యత్తు ఉండాలి, లేకపోతే మన భవిష్యత్తు పక్కన మచ్చిగానే కలిసిపోద్ది. నాయకుడు అంటే నాయకుడు అక్కడ జగన్మోహన్ నాయకుడు రాష్ట్ర జగన్మోహన్ ఇక్కడ మీ చెప్పి పాల్గొని మాత్రమే ఉన్నారు. ఇది ఎవరు నాయకులు, నేనే నాయకుడు. మీద నా కాదు నా పద నాకు తెలియకుండా నా దృష్టి లేకుండా ఎవరైనా సార్ ఏదైనా పని చేస్తే తప్పకుండా శిక్ష తప్పని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. గతంలో పనిచేసిన తెలుగుదేశం కేంద్ర పార్టీలో గౌరవంగా వెళ్ళారా మాదే లేరు. మా ఎవరి నాయకులు అంటే చిత్తశుద్ధి నీతి ఉన్నాం, పని చేయకుండా పని చేస్తాం, పని చేయిస్తాం. అది మా పార్టీ ఉంది, అది మా పార్టీ వ్యవస్థ కాన్స్పర్శి కొంతమంది. కానీ పనిచేసే నాయకులు మనమున్నాం, కార్యకర్తలు విశ్వాసంగా పనిచేయండి. సరైన శ్రమలో సరైన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేలా చేస్తారు. గిరిజన ప్రాంతానికి ఏది కావాలో జరిగిస్తున్నారండి. ఒకరోజు నేను మరి తదుపరికి సురేష్ పాదయాత్రలో విజయవాడ దగ్గర జగన్ బాషెట్జీ తొంభై రద్దు చేయడం, ఇది మాకు చాలా దానివల్ల చాలా ఇబ్బందులు ఉంది. మా గిరిజన ప్రాంతానికి కొండలు మేము నమ్ముకొని మేము భక్తి ఉన్నాము, బాషెట్జీ మాకు మా భక్తులు బుద్ధి పని అయిపోతుందని చెప్పేసి జగన్ గారు చెప్పాను, మేము అందరూ చెప్పాను. నేను పక్కన సార్
పక్కన ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. పక్కన మేడ్చండి రద్దు చేయడం ఫ్లెక్సిబుల్ ఇచ్చారు. అప్పుడు జగన్ గారు ఏమైనా తెలుసండి, నువ్వు భుజం కొట్టారు అన్న మన ప్రభుత్వం వస్తుంది. రద్దు చేశారు మహానుభావుడు అని చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్తున్నాం మనం. అదే తొంభై జీవో తెలుగుదేశం ప్రతిదైన భాష తొలగని అమ్మేసి మన ప్రజల్ని మన మానవుల్ని మన ఆస్తుల్ని అమ్మటం చెప్పి ప్రజలు గత ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు. కానీ మన ప్రభుత్వం గిరిజన ప్రాంతం కోసం గిరిజన ప్రజల కోసం కార్యకర్తల కోసం పనిచేస్తున్నాము. భారతదేశంలోనే సర్వే టాప్ సర్వేలోనే మన ముఖ్యమంత్రి గారికి నాలుగో ర్యాంక్ వస్తుంది. ఎంత కష్టపడి పనిచేస్తూ జగన్ గారు అర్థం చేసుకోవాలి సార్. మీరు మన కోసం గతంలో లోకల్ తీసారు, జడ్పీ తీసారు, ఎంపీ తీసారు, బీసీ కలిపి తీసుకెళ్ళిన తర్వాత గిరిజన ప్రాంతంలో గిరిజన పరిపాలించాలని చెప్పి జగన్మోహన్ గారు చెప్తే వెంటనే గిరిజన ప్రాంతంలో గిరిజనులే పరిపాలించే హక్కు ఉందని చెప్పేసి జీవితం మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారండి. అభివృద్ధి ఉంది, అందం ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ. జగన్మోహన్ రెడ్డి నిరంతరం చూసి నిరంతరం శ్రమిస్తున్నారు, నిరంతరం ఎదురు ప్రయాణిస్తున్నారు. అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఇది ఒక చాలా గ్రోత్ ముంచెప్పుడు మండలాన్ని టీడీపీ అడ్రస్ బలం చేసేయండి. నిజంగా ముంచెప్పుడు నాయకులు అందరూ స్వచ్ఛ నమస్కారం పెట్టాలి. మీరు గతంలో చెప్పిడీసీ సుభద్ర కానీ మల్లి కానీ మదనీ కానీ అలాగే చాలామంది నాయకులు ఉన్నారు కష్టపడి పనిచేసేది టీడీపీని దుమ్ము దులిపేసి జీరో చేసేవారండి. అటువంటి కార్యకర్తలు అటువంటి నాయకులు కట్టుబడి ప్రాణం పెరిగిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారండి. ఇది చాలా గ్రేట్ కార్యకర్తలు. నేను ఎమ్మెల్యేనైనా సరే నేను కూడా ఏదైనా పొరపాటు తప్పు చేస్తే నిరోధించే హక్కు కార్యకర్తలు మీకు ఉంది. ముందు చెప్తుండే మీ వల్లనే ఇక్కడ కూర్చున్నాను, మీరు లేకపోతే అక్కడే ఉంటాను. కాబట్టి మీరు ఉన్నారు, మీరు నేను గెలిపించాను, నేను ఎమ్మెల్యే చేశాను. కాబట్టి ఏ తప్పు అడిగే ధైర్యం తల్లి మీకు ఉంది, గుర్తుపెట్టు ఉంది. ఏ నాయకులు తప్పు చేశారో ఆ రోజు నేను నాకు దేవి రాజకీయాలు నిష్క్రమిస్తాను, వదిలేసాను, రాజకీయాలు వదిలేస్తాను. ఎప్పుడు మీకోసం నిరంతరం పేదవాళ్ళు, గిరిజనులు, ఆదివాసులు అభివృద్ధి గారి నిరంతరం పనిచేస్తాను చెప్పి పనిచేస్తుంటాను. అదేవిధంగా ముందే ధైర్యం పెట్టుకోండి, ఇక్కడ మంచి జరుగుతుంది మండలానికి. పక్కన సుజయ గోదావరి 5 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి దేవాపూర్ నుంచి పారో దాకా మధ్య మధ్యలో అందరూ గిరిజన యువకులకి, యువకుడికి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. మీ అందరూ చెప్తున్నాను అభిమానానికి నిజంగా ఎన్ని జన్మలిచ్చిన సందర్భం ఎల్లప్పుడూ మీకు మీకు ఒక మా భాషలో ఏంటంటే గొప్పగా అంటారు. గొప్పగా అంటే పాలికప్పుడు అనమాట. నేను నా జన్మంతా కార్యకర్తల కోసం, పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఒక పాలి మనసుగా ఒక గొప్పగా పనిచేసినందుకు ఇది ఎవరో చెప్పిన మాట కాదు. ఇక్కడ గుండెను తెచ్చిన మాట, గుండెకారు తెచ్చిన మాట, వనగమ్మ జోడుగుమ్మ పౌండ్రు పూసిపుట్టు ఎప్పుడా విన్నారా కన్నారా? మరో వేసే మన పేపర్ వేసింది, నేను వేసాను,
జగన్మోహన్ రెడ్డి అక్కడ కార్యకర్తల్ని గుర్తించడంలో ముందు వసలు ఉన్నారు మా అరకు అన్న గారు పాల్గొన్న గారు అరకు ఎంపీ గారు సోదరు కొట్టుగా ఉన్నారు. నేను ఈరోజు ఒక సామాన్య కార్యకర్త ఒక అరకు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నాకు ప్రబలంగా నాకు ప్రోత్సహించింది ఇటువంటి ఇద్దరు ఎంపీ గారు ఇందిరా గారు. కాబట్టి ఒక కార్యకర్త ఉన్నట్టు నేను ఈరోజు ఒక స్టేట్ కి టైకో చైర్మన్ గా అవడానికి ప్రధాన కారకులు ఇద్దరిని సగర్వంగా నేను చెప్పుకుంటూ చూసుకుంటాను. నమస్తే. ఎన్నో ఎన్నో మాట్లాడాలి మా ఊరు వెళ్తున్నాను అనుకున్నాను కానీ నేను చిన్నది డిస్టర్బ్ అయిపోయాను అందుకని ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను. ఈ రోజు నాకు వచ్చిన ఈ అవకాశం చాలా గొప్ప ఒక దానికి అదృష్టం అని అనకూడదండి. మనమందరం కష్టపడ్డాము మండల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రేమగా ఆహ్వానించి అందరు కూడా నా గురించి కష్టపడ్డారు. మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దాని యొక్క సమాజాన్ని నిర్మించడంలో ఈ రోజు మహిళ అభ్యున్నత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అంబేద్కర్ గారు చెప్పినట్లు నీ కోసం జీవిస్తే నీవు నిలుస్తావు, నీకోసం జీవిస్తే నేను ఒక్కదానే ఉంటాను కానీ అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలను ఈరోజు జగనన్న ఆ ఒక్క మాటలను నిజంగానే ఏదైతే రాజ్యాంగంలో మనకి రచించబడ్డారో ఏదైతే అన్ని కులాల మతాలకు అతీతంగా అన్య మనలాంటి ఆ మారుమూల ప్రాంతం అవ్వచ్చు లేదంటే ఆ వెనుకబడిన వర్గానికి కూడా గుర్తించినటువంటి ఆ ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వారికి దక్కుతుంది. ఆ మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన నన్ను ఒక పీవీటీసి మహిళకు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి పదవి మనకి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినా గానీ ఎవ్వరికి ఇటువంటి పదవి రాలేదు. ఏ రాజకీయ నాయకులు కూడా లేదంటే ఏ పార్టీ కూడా గుర్తించలేదు. అది మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. ఈ రోజు చైర్పర్సన్ వచ్చిందనే కాదు కానీ మనకంటూ గుర్తించి టికెట్ ఇచ్చిన వ్యక్తే గొప్ప వ్యక్తి. ఆ రోజు అనుకోకుండా నాకే వస్తుంది ఈ టికెట్ ఇస్తే ఈ అమ్మాయి వెళ్ళి చైర్పర్సన్ గా కూర్చుండదని ఆ రోజు అతను ఊహించి ఉన్నారు అసలు అనుకుని ఉన్నారు. అదే ఈ రోజు మన భారతదేశం చరిత్రని తిరగరాసింది. మన భారతదేశాన్ని మొత్తం చరిత్రని తిరగరాసింది. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ పీవీటీసీ మహిళ కూడా రాని అదృష్టం నాకు దక్కింది. అదంతా కూడా మనం చేసుకున్న పుణ్యం.
అంటే టికెట్ ఇవ్వడం అనేది గొప్ప చాలా చాలా మంది ఈ టికెట్ కోసం ఆశించారు కానీ నిజంగా చెప్పాలంటే చాలా మన ఎమ్మెల్యే గారు చాలా దానికి చాలా ఒత్తిడి వచ్చింది చాలా చాలా ఒత్తిడి విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చేసరికి ఒకే ఒకటి నేను ఇస్తే ఆమెకే ఇస్తాను ఆ కుటుంబానికి ఇస్తానని నేను ఫిక్స్ అయ్యాను నేను గెలిపించుకొని తీసుకొని వస్తానని ఆ రోజు గట్టిగా నిలబడిన వ్యక్తి ఆ రోజు కనుక నాకు టికెట్ ఇచ్చి ఉండకపోతే ఈ రోజు ఈ సుభద్ర ఇక్కడ లేదు ఈ రోజు ఈ సుభద్ర ఉండేది కాదు సో ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుందాము నేను ఎక్కడున్నా గానీ ముంచెం అంటే రెండు నియోజకవర్గాల మీద నా కళ్ళు ఇటువైపే ఉంటది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నన్ను వెతుక్కుంటూ ఈ పదవి పట్టుకొచ్చి నాకు ఇచ్చారో అలాగే నేను కూడా ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో విద్య గాని వైద్యం గాని సకాలంలో అందిన రోజే నేను ఎప్పుడు కూడా నేను ఉన్నానని మర్చిపోవద్దు ఏదైనా ఏ సమస్య వచ్చినా గాని ఏదైనా ఏమైనా పరిస్థితుల్లో మీరు ఉన్నా గాని ఈ సుభద్రమ్మ ఉందన్న విషయం మర్చిపోవద్దు ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తల్లిగా నన్ను ఆదరించండి మీకు సేవ చేసే అదృష్టం దక్కిందని నేను అనుకుంటున్నాను నిజంగానే నా మనసులో ఎటువంటి కల్మషం లేదు నేను ఎలాగైనా సేవ చేయాలన్న ఒక దృఢమైన సంకల్పంతో నేను ఉన్నాను ఫస్ట్ నుంచే నేను అలాగున్నాను మీరు చూసే ఉంటారు ముంచెంపుట్టు మండలంలో ప్రతి ఒక్కరు చూసి ఉంటారు అక్కడ ఫలానా ఊరికి వెళ్ళాలని చెప్పడమే లేదు ముందే నేను రెడీగా ఉంటాను నాతో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎవర్రా పోయినా కూడా నేను వెళ్ళేదాన్ని నాతో పాటు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేశారు అదే కార్యకర్తలు నిజంగా ఇందకల మన శాసనసభ్యులు చెప్పారు చాలా మంది ఆ రోజు నాకు ఎవరు కనిపించని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి కనిపిస్తున్నారు కానీ అప్పుడు సుభద్ర అంటే వేరు కానీ ఇప్పుడు సుభద్ర వేరు కానీ నేను ఎవరు వచ్చినా ఆదరిస్తాను నేను ఎవరు వచ్చినా కూడా కులానికి మతానికి అన్నిటికీ అతీతంగా జగన్ అన్న ఎలాగైతే పనిచేస్తున్నారో నేను కూడా అదే చెయ్యాలని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా గర్భిణీ స్త్రీలు కూడా డోలి గాని లేదంటే దారిలోనే డెలివరీ కాకుండా రోజే ఆ రోజు నేను నిద్రపోతాను అప్పుడు వరకు నేను తప్పకుండా మీ గురించి నేను కృషి చేస్తాను అన్ని మండలాలు మనకున్న 11 మండలాల్లో ఉన్న మన గిరిజనులు అభివృద్ధి చెందిన నాడే ఈ సుభద్ర నిద్రపోతుంది దయచేసి మీరు ఎవ్వరు కూడా నాకంటూ వర్గం ఎవరు లేదు నాకంటూ వేరే వర్గం లేదు ఉన్నది జగనన్నలోనే నేనున్నాను మనం ఉన్నాం అందరు కూడా కాబట్టి దయచేసి లేనిపోని వర్గాలు మనకొద్దు సుభద్ర నేను అందరినీ ఆదరిస్తాను ప్రతి ఒక్కరికి కూడా నేను ఆదరిస్తాను మొన్నటి వరకు ఇది జరిగింది కదా అని వాళ్ళని వదిలేను నన్ను తిప్పారని వాళ్ళని నేను సంతనెక్కించుకోను ఏదైనా న్యాయంగా అన్ని రకాలుగా నేను ముందుకెళ్తాను దయచేసి ఈరోజు ముంచెం పుట్టు వస్తున్నానని తెలిసి అందరు కూడా తిరిగి వచ్చారు ఇప్పుడు వరకు భోజనం లేకుండా కూడా నేను ఇప్పుడు వరకు ఉన్నారంటే అది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి దయచేసి మీరందరు కూడా నన్ను మన్నించండి ఇంకా నేను చాలా చాలా మాట్లాడాలనుకున్నాను ఇప్పుడు వరకు అసలు ఇంతమంది ఉన్నారు చాలా ఆనందంగా ఉంది ప్రతి నా విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ముంచెంపుటి మండల ప్రజలందరికి కూడా శిరస్సు వంచి పాదావి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను అన్ని రకాలుగా సహకరించినటువంటి టీమ్ మెంబర్స్ అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే విలేకరులకు మీడియా మిత్రులకు అలాగే వర్తక సంఘం వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మర్చిపోయిన బాధపడవద్దు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్తున్నాను మీ అందరికి కూడా పాదవి వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే
నా భర్త ఏ రోజు కూడా ఒక ఆడపిల్ల ఇంత మందితో కలిసి వెళ్తుంది కదా అని ఏ రోజు నాకు ఒక్క మాట అనలేదు. చాలా స్వేచ్ఛ ఇచ్చారు నాకు లక్ష్మీపురం గాని లేదంటే వనగుమ్మ గాని ఎక్కడ వెళ్ళినా గాని బావా ఇలా వచ్చారు వాళ్ళు అంటే చాలు నీ పని నువ్వు చూసుకో నువ్వు వెళ్ళిపో అని ఎంకరేజ్ చేసిన నా భర్త కూడా ఒకసారి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను.